ఓట్లపై తప్ప తెలంగాణ అభివృద్ధిపై కేసీఆర్కు చిత్తశుద్ధి లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రైతు సదస్సుకు హాజరయ్యారు. కేటీఆర్ను సీఎం చేయడానికి ఈ ఎన్నికల్లో వేల కోట్లు ఖర్చు చేయబోతున్నారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం చేసిన సాయాన్ని కల్వకుట్ల కుటుంబం దోచుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలో మారాయని చెప్పారు. గోదావరి కృష్ణానదుల అనుసంధానం ఎందుకు చేయరని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. కేంద్రం అప్పు ఇవ్వడం వల్లే కేసీఆర్ కాళేశ్వరాన్ని కట్టారన్నారు. ఈరోజు రైతులకు ఏ ఎరువులు కావాలన్నా ఎక్కడ కావాలన్నా ఎప్పుడు కావాలన్నా ఎంత కావాలన్నా ఎక్కడ కూడా రైతు ఎరువుల కొరత లేనటువంటి నూతన భారతావనిని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు. అంతేకాదు యూరియా ఎక్కువ వాడితే భూమి దెబ్బతింటుంది, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందన్న ఆలోచనతో ఈరోజు వేప పూత పూసినటువంటి యూరియా ఈరోజు అందుబాటులో తీసుకొచ్చాడు. వేప పూత పూసినటువంటి యూరియా ద్వారా ఈరోజు ఎరువుల కెమికల్స్ యాక్టివిటీ తగ్గుతుంది, బియ్యం కానీ రైతు ఉత్పత్తులు కానీ దాని ఇంపాక్ట్ తగ్గుతుంది, అదేవిధంగా భూసారం దెబ్బతినదు. అంతేకాకుండా ఈ యొక్క ఎరువులు ఏదైతే గతంలో ఉత్పత్తి అయ్యాయో అవన్నీ కూడా కెమికల్ ఇండస్ట్రీస్కి వెళ్ళేది. విపరీతమైన సబ్సిడీ ఉంటుంది మీకు తెలుసు ఎరువుల మీద. 260 రూపాయలు రైతుల దగ్గర తీసుకుంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మరి సుమారు పెద్ద ఎత్తున ఈ యొక్క సబ్సిడీ 1300 రూపాయలు ఒక బస్తా వెనుక కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఒక బస్తా వెనుక 260 రూపాయలు యూరియా బస్తా మీద రైతులు చెల్లిస్తే 2236 రూపాయలు బ్యాగు మీద ప్రింట్ చేసి ఉంటుంది. మీరు చూడండి, ప్రతి యూరియా బస్తా మీద ప్రతి డిఏపి బ్యాగు మీద ప్రింట్ చేసి ఉంటుంది. అన్ని కంపెనీలు ప్రింట్ చేస్తాయి. రైతు ఎంత ఇవ్వాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత సబ్సిడీ ఇస్తుంది, టోటల్ కాస్ట్ ఎంత, ప్రతి బ్యాగు మీద ప్రింట్ చేస్తారు. ఒక ఎకరానికి సంవత్సరానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఒక ఎరువుల మీదనే ₹20,000 ఖర్చు పెడుతుంది. 10 ఎకరాలు ఉంటే కేంద్ర ప్రభుత్వము ₹2,00,000 రైతుకి ఇస్తుంది ఒక ఎరువుల మీద సబ్సిడీ. రామగుండంలో 6,300 కోట్ల రూపాయలతో ఎరువుల పరి